हेलो फ्रेंड्स, वेलकम टू गनास किचन। ई रोज़ मनं मश्रूम ग्रीन पीस मसाला कर्री एला चेयालो तेलुसुकुंदाम। ई कर्री चपाती इंका राइस रेंडिटिलोकी चाला टेस्टीगा उंटुंदी। मीरु कूडा ओकसारी ट्राई चेयंडी। मुंदुगा ఒక బౌల్లో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో అర టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। తర్వాత ఇందులో 200 గ్రాముల ముక్కలుగా చేసిన మష్రూమ్స్ ని వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 5 నుండి 6 జీడిపప్పు పలుకులను వేసుకోవాలి। తరువాత 3 మీడియం సైజ్ టొమాటోలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి। అర టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని ఇలా చీల్చి వేసుకోవాలి। తర్వాత అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా అన్ని బాగా వేగిన తర్వాత వీటిని తీసి మిక్సీ జార్ లో వేసుకొని పూర్తిగా చల్లారాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి। తరువాత అదే కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేడెక్కిన తరువాత ఇందులో 3 మిరియాలు, 1 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి బాగా కలుపుకోవాలి। తరువాత ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిలను చీల్చి వేసుకోవాలి। తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి। అన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి। ఇది దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఇలా అన్నీ బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు గ్రీన్ పీస్ ని వేసుకోవాలి। తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, కారం కొంచెం చూసి వేసుకోవాలి। ఎందుకంటే మనం ఇందాక పేస్ట్ లో ఎండుమిర్చి వేసాం కదా। ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేసుకోవాలి। ఇలా అన్ని బాగా కలుపుకోవాలి। తరువాత ఇందులో 1 గ్లాస్ వాటర్ ని వేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల సేపు ఉడికించుకోవాలి। కొంచెం సేపటి తర్వాత మనకి గ్రేవీ అన్నది ఇలా దగ్గరగా అయిపోతుంది। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి।
ఆఖరిగా కొంచెం కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన మష్రూమ్ గ్రీన్ పీస్ కర్రీ రెడీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.